ముందుగా సద్గురు శ్రీ శివానందమూర్తి గారికి, గుర్తులీలు వాసవ శర్మ గారికి, పెద్దలు హనుమంతరెడ్డి గారికి, ప్రొఫెసర్ బిఎస్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి, మధుకర్ గారికి, సాయిబాబా గారికి, మా తోటి మిత్రులకి అందరికీ కూడా శుభోదయం. అందరికీ బిలేటెడ్ దివాళీ గ్రీటింగ్స్ టు యూ ఆల్. ఏ వండర్ఫుల్ ఈవినింగ్. అండ్ ఏదో సర్ప్రైజ్ అన్నారు, యాక్చువల్గా ఇట్ ఈస్ సర్ప్రైజ్ ఫర్ మీ. బిఎస్ రావు గారు 7 o'clock ఫోన్ చేశారు నాకు, రామ్ గారు మీరు 7:30 కల్లా జూమ్ మీటింగ్లోకి వచ్చి మన బ్రిగేడియర్స్తో మాట్లాడాలి అని అన్నారు. నేను ఐ వాజ్ అట్ సమ్వేర్ డీడీ కాల్లో ఉన్నాను అప్పుడు. సో దెన్ ఐ రెస్టెడ్ హియర్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ, టు షేర్ మై థాట్స్. ఇట్స్ అ గ్రేట్ అకేషన్ ఫర్ మీ టుడే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ ఈ బ్రిగేడియర్ కోర్సులో రాబోతున్నారు. సో తినబోతు రుచి చెప్పినట్టు ఉంటుంది మన ఈ యొక్క ప్రోగ్రాము. సో మీ అందరం ఆల్రెడీ దాని యొక్క టేస్ట్ చూసాం కాబట్టి ఆ టేస్ట్ మీతో పంచుకుంటాము. ఈ ఎట్లా ఉంది ఈ బ్రిగేడ్ సెషన్ అనేది, ఇది ఒక చాలా గొప్ప అవకాశం అండి. నాకు వయసు ఇప్పుడు 59. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందరికి పెళ్ళి చేసేసాను, అమ్మాయిలకి పెళ్ళి చేశాను, అబ్బాయికి పెళ్ళి చేసేసాను. అండ్ దెన్ నాకు 3 మనవాళ్ళు. అండ్ నేను గత 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఒక 5 ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసుకుంటూ ఎంతో గొప్ప వ్యక్తుల్ని ఇంటరాక్ట్ చేసుకుంటూ అలా జీవితాన్ని ప్రధానంగా నడుపుకుంటూ వచ్చాను. నాకు 2 ఏళ్ల క్రితము ఒక ఫ్రెండ్ ఒక మెసేజ్ పంపించారు. ఐ ఫోకస్ అనే ఆర్గనైజేషను వాళ్ళ యొక్క ఫౌండేషన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు రవీంద్ర భారత్లో, రామ్ గారు మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి పంపించారు. ఏమిటి ఐ ఫోకస్ నాకు కదా విచిత్రంగా ఉంది పేరు అని చెప్పేసి నేను అలా జస్ట్ టైంపాస్కి వెళ్ళొద్దామని చెప్పేసి ఆదివారం అయింది ఆ రోజున. సో రవీంద్ర భారత్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. కూర్చుంటే మొత్తం అంతా నిండిపోయింది, యంగ్స్టర్స్ నిండిపోయింది. చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా, చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట ప్రతి అనుక్షణం కూడాను. అక్కడి నుంచి నేను బయట రాలేకపోయాను. సో ఆల్మోస్ట్ 1:30 అయిపోయినప్పుడు మా మిస్సెస్ ఫోన్ చేశారు, ఎక్కడ పోయావు బాబు అని చెప్పేసి. సో అప్పటిదాకా నేను ఆ హాల్లో ఐ రియల్లీ ఎంజాయిడ్ ఐ ఫోకస్ యొక్క ప్రోగ్రామ్ ఆ రోజున. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడాను ఈ గత 2 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో అనేక మీటింగ్స్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఇది భగవంతుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము. ఎలా అయితే ప్రపంచానికి భగవంతుడు ఈ మధ్య ఈ కరోనా వైరస్ అనేది ఇచ్చాడు, అది చాలా దేశాలు వరంగానే భావించినదాన్ని. ఆ కరోనా రావటం వల్ల ఏమైంది, ఆలోచన విధానం, మనిషి ఆలోచన విధానము, మనిషి జీవన శైలి, ప్రపంచ దృష్టి, దేశాల దృష్టి, ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మేధావులు సైంటిస్టులు అందరూ కూడా భగవంతుడు ఒక ఆలోచన శక్తిని, ఒక కొత్త ఆలోచన శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అంటే మన భూమి ఏర్పడి మరి 1000 సంవత్సరాలు తెలియదు, ఒక కొత్త జబ్బుని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచానికి ఒక ఛాలెంజ్ విసిరాడు అందరికీ కూడాను భగవంతుడు. కమాన్, ఇప్పటిదాకా మీ అందరూ విర్రవీగుతున్నారు కదా, నా దగ్గర అంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత తెలివితేటలు ఉన్నాయి, మా దగ్గర మా దేశానికి ఇన్ని మిసైల్స్ ఉన్నాయి, నేను ఎటువంటి యుద్ధానైనా నేను గెలవగలుగుతాను, లేకపోతే నేను చంద్రమండలం మీదకి వెళ్తాను, నేను సూర్యమండలం మీదకి వెళ్తాను, నేను నాకు ఈ మనిషి మేధస్సుకి హద్దు లేదు అని ఏ స్టేజ్ హెస్ కమ్. భగవంతుడే భయపడే స్టేజ్ దిగి వచ్చారు ఈ మేధాశక్తి అంతా కలిసి. సో అందువల్ల ఏం చేశాడు భగవంతుడు, ఈ ఛాలెంజ్ విసిరాడు మానవాళికి. ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ మీరు ఎదుర్కోండి, కమాన్ హౌ యూ సర్వైవ్ అనేసరికి ఎలా అయితే మొత్తం భయపడుతూనే ప్రపంచము దాంట్లోంచి ఆ భయం నుంచి బయటపడ్డారు చాలా దేశాలు. 700 కోట్ల మంది ప్రజలు ఒక భయం నుంచి గత 1 ఇయర్గా దాన్ని స్లోగా బయటరగులుతున్నారు. అంటే ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నాను కరోనా గురించి అంటే, భగవంతుడు ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి ఒక ఆశ, ప్రతివాడు బతకాలి, ప్రతివాడు జీవించాలి, ప్రతివాడు జీవితంలో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది.
ఆశ నెరవేరాలి అంటే కనుక మనము మన చుట్టూతో ఉన్న సమాజం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఈ ఐ ఫోకస్ ద్వారా మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే ఒక పవర్ఫుల్ సర్కిల్. ఈ పవర్ఫుల్ సర్కిల్ అనేది మన ఇంట్లో కూర్చుంటే వచ్చేది కాదు. ఇవాళ మనందరం కూర్చొని ఇంచుమించు ఒక 105 మంది 110 మంది ఇవాళ కూర్చొని ఒక జూమ్ మీటింగ్లో మనందరం కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలుగుతాం శక్తి వచ్చింది అంటే థ్యాంక్స్ టు కరోనా. ఈ కరోనా అనేది రాకపోతే ఈ జూమ్నే ఆ యొక్క టెక్నాలజీ కనుక మనకు అవైలబుల్ లేకపోతే ఈ ఐ ఫోకస్ ద్వారా మనందరం కూడా కలిసేటువంటి వాళ్ళ కాదు. సో కాబట్టి భగవంతుడు ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకుంటూ ఎంతోమంది మేధావులు ఇక్కడ ఉన్నారు మన దగ్గర, మీరు రుచి చూస్తారు రాబోయే నెక్స్ట్ 45 డేస్లో ఒక్కొక్కళ్ళు ఒక కాణి ముత్యం. ఇక్కడ ప్రతి వ్యక్తి ఏం మాట్లాడినా సరే దాంట్లో ఒక ఎసెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి వ్యక్తి ఎవరైతే దీంట్లో కనెక్ట్ అయ్యారో, అంతకుముందు సెషన్లో చెప్పాను మీకు, బోస్ మీరు కూడా చాలామంది విని ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను, అది నాకు బాగా నచ్చినటువంటి ఎగ్జాంపుల్. మన ఐ ఫోకస్ అనేది ఒక పనస చెట్టుతో సమానము. మనందరం కూడా పనస పళ్ళు లాంటి వాళ్ళం. ఇప్పుడు B20D అనేది ఒక పనస పండు. ఆ పనస పండులో మీ అందరూ కూడా పనస తొనలాంటి వారు. అంటే రంగు, రుచి, వాసన అన్నీ ఒక రకంగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ సెషన్ నుంచి కంప్లీట్ చేసి బయటకు వెళ్తారో, మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దాన్ని ఎట్టవతే మన కాఫీ ఫిల్టర్ చేసినప్పుడు ఫిల్టర్ అవుతుందో, ఆ నెగిటివ్లో నెగిటివ్ ఉన్నటువంటి థాట్స్ అన్నింటిని కూడా బయటికి పటాపంచలేకపోతాయి. ఆల్వేస్ యు లుక్ టు యువర్స్ లైఫ్ వెరీ పాజిటివ్లీ, వెరీ పవర్ఫుల్గా. మీరు ఏం మాట్లాడినా పవర్ఫుల్గా మాట్లాడతారు, మీరు ఏ పని చేసినా పవర్ఫుల్గా చేస్తారు. మీ జీవితము ఒక ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఒక కొత్త బంగారు లోకం కాబోతోంది మై డియర్ ఫ్రెండ్స్. బిలీవ్ మీ, ఎట్ ఏజ్ 59 ఐఎమ్ ఫీలింగ్ దిస్. ఐఎమ్ టెలింగ్ మై చిల్డ్రన్ వాట్ ఐఎమ్ గెయినింగ్. మా పిల్లలు ఆశ్చర్యపోతూ ఉంటారు నన్ను చూసి, అన్న డాడీ నువ్వు ఎన్నో చూసావు, ఇంకా ఏమిటి, ఇంకా కూర్చొని చిన్నపిల్లలాగా ఒక క్లాస్ రూమ్ మా మానవుడు అని అంటుంటాను అనమాట, నువ్వు ఆర్ యూ అటెండింగ్ క్లాస్ అని చెప్పేసి జూమ్ క్లాస్ అంటుంటున్నాను. సో బట్ దిస్ ఆపర్చునిటీ, ఏ గ్రేట్ ఆపర్చునిటీ, థ్యాంక్స్ టు అవర్ గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. సో మీ అందరూ దీంట్లో మమేకమయ్యి ఎన్నో కొన్ని కొన్ని కొత్త విషయాలని, ఎన్నో గొప్ప విషయాలని మీరు చేసే దీని ద్వారా తీసుకుంటాను అవకాశం భగవంతుడు మీకు ఇచ్చారు. దీన్ని ఉపయోగించుకోండి. మళ్ళీ మనందరం కలిసి ఇంకా కొన్ని గొప్ప విషయాలు మనందరం కలిసి షేర్ చేసుకున్నటువంటి భాగ్యం తొందరలో రాబోతుంది. మీ అందరికి కూడా మరొకమాటు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బిఎస్ రావు గారికి, మిగతా పెద్దలకి, ఐఫోక్స్ అడ్మిన్కి, మన గురువు గారు వాసుదేవ శర్మ గారికి, వారంటే నాకు ఎంతో ప్రేమ. వారు నేను ఒకే ఊళ్ళో పుట్టాం, ఉయ్యూరనేటి ఊళ్ళో, కృష్ణా జిల్లాలో. అది కూడా ఒక భాగ్యంగా భావిస్తున్నాను నేను. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్, విల్ మీట్ అగైన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, వండర్ఫుల్ డే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.